మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఏంటి? బహిష్టులో ఎండిపోవడం. అంటే ఒక 14 సంవత్సరాల్లో యూజువల్గా మెనార్కే అంటే నెలసరులు స్టార్ట్ అవుతాయి. ఆ నెలసరులు ఆగిపోవడం అనేది ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో కొంతమందికి 40-45 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి యూజువల్గా జరుగుతూ ఉంటుంది. 50-52 ఇయర్స్ యాక్చువల్గా బాగా హెల్దీగా ఉన్న వాళ్ళల్లో మెనోపాజ్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ మధ్య కాలంలో చాలా ఈ ఎక్కువ స్ట్రెస్ వలన వాటి వలన పేషెంట్స్ని 35 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ ముట్లు ఎండిపోయే వాళ్ళు, తర్వాత అలాగే ఒక్కొక్కసారి జస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యి ఒక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత అసలు మాకు మెన్సెస్ సరిగా రావట్లేదు మేడం అంటూ వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో పోస్ట్ మెనోపాజ్ ఆర్ పెనీ మెనోపాజ్ వీటిల్లో మనకి ఎక్కువగా యురిత్రల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం, అంటే ఈ యొక్క యురిత్రకు సంబంధించి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందులో ఏమవుతుంది అంటే చాలా మందికి డిస్యూరియా అంటే పెయిన్ఫుల్ మెచ్యురేషన్, అట్లాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెచ్యురేషన్ అంటే ఫ్రీక్వెన్సీ పాస్ కూడా చాలా ఎక్కువసార్లు పోసేసుకోవడం, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది తర ఒకసారి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే బాగా దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ లేదంటే ఎక్కువగా ఒకసారి తెలియకుండా అంటే బాగా ఓవర్గా అంటే పాస్ ఆపుకోలేకపోవడం, పాస్ పోయడానికి ఒక్కొక్క 2-3 చుక్కలు 4 చుక్కలు అట్లా ప్యాంటీలో ఇది అవడం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు జరుగుతుంది, కొంతమందికి అది లోపల బాగా ప్రెషర్ అది ఎక్కువగా ఉన్నప్పుడు అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు జరుగుతుంది. యూజువల్గా కాఫింగ్ అప్పుడు, స్నీజింగ్ అప్పుడు, లేకపోతే ఎక్కువగా మాట్లాడేటప్పుడు, కొంతమందికి నవ్వేటప్పుడు అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్లో ఏమవుతుందంటే కొంతవరకు ఆ యూరిన్ అనేది చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎప్పుడు పోస్ట్ మెనోపాజ్లో చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుందంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ను తగ్గిపోవడం వలన ఇది వస్తూ ఉంటుంది. అట్లాగే ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వలన ఏమవుతుందంటే ఇంటర్నల్ యురిత్రల్ స్ఫింక్టర్ అంటాం, అంటే అక్కడ పట్టుకునే ఆ యూరిన్ బయటికి రావడానికి అడ్డుకునేటట్లుగా ఇప్పుడు మనకు కావాలనుకుంటే యూరిన్ పోయవచ్చు, మనం ఆపుకోవాలనుకుంటే ఆపుకోవచ్చు. అది ఇంటర్నల్ యురిత్రల్ స్ఫింక్టర్ వలన జరుగుతుంది. అది ఎప్పుడైతే వీక్ అవుతుందో ఇంటర్నల్ యురిత్రల్ స్ఫింక్టర్ వీక్ అవడం వలన మనకి చాలా వరకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కానీ, పాస్ మంటగా ఉండటం కానీ, పాస్ ఎక్కువగా పోసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.